Hi friends, welcome back to Navyashree All in One Channel. Gutti vankai curry andi. So, ee gutti vankai kura anedi ela chesukovalo chuseyandi. First, aithe nenu oka mixie bowl anedi teeskunanandi. Teeskoni andaloki onions anevi add chesukunanu. Ila onions add chesukoni ikkada mee kaaraniki taggattuga ఎండు మిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం గసగసాలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి అనేది ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ఇలా కచ్చాపచ్చగా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి నేనైతే అల్లం, వెల్లుల్లిపాయి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ అనేది యాడ్ చేశానండి. ఈ నాలుగు కలిపిన పేస్ట్ అయితే ఉందండి. సో అందుకని చెప్పి నేను ఇలా యాడ్ చేసుకున్నాను. మీరైతే ఈ పేస్ట్ అయితే అవైలబుల్లో లేనట్టయితే అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. సో ఇలా గుత్తి వంకాయ కర్రీకి వంకాయలు అయితే ఇలా తీసుకున్నానండి. సో ఈ వంకాయలన్నీ ఇదే విధంగా మొత్తం నాలుగు వైపులా కాటులాగా ఇలా పెట్టుకోవాలండి. సో గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేస్తారో తెలుసు కాబట్టి సో ఇలా కట్ చేసేసుకోవాలి. నేను ఇలా మొత్తం వంకాయలన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. సో ప్యాన్ పెట్టుకొని ఇందులోకైతే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ అయితే ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన వంకాయలు అనేవి ఉన్నాయి కదండి, సో ఈ వంకాయలు అనేవి ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. సో అయితే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మసాలా అనేది లోపల పెడతాం కదండి గుత్తి వంకాయలో, అది కూడా బాగా ఉడుకుతుంది. డైరెక్ట్గా ఇలా వంకాయల్లోనే మసాలా కూర్చిపెట్టేది అంతగా లోపల బాగా మసాలా అనేది ఫ్రై అయినట్టుగా అనిపించదు. సో నేనైతే ఇలా చేసుకుంటానండి. సో వంకాయలు అనేది ఇలా బాగా దగ్గరగా మగ్గించుకుంటున్నానండి, వంకాయలను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో వంకాయలని జాగ్రత్తగా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదండి చాలా వరకు వంకాయలు అనేవి ఉడికిపోయినాయి. సో ఇలా ఉడికిన వంకాయలని నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. మొత్తం వంకాయలని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇవైతే ఒక పక్కన పెట్టుకోవాలి. ఆన్ చేసి అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఉంది కదండి, సో దాన్ని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. సో ఇలా మొత్తం మసాలా పేస్ట్ అంతటినీ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా చాలా బాగా ఫ్రై చేయాలండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఇలా బాగా ఫ్రై చేసి వంకాయల్లో మసాలా అనేది కూర్చడం వల్ల మనకి లోపల మసాలా అనేది ఉడుకుతుందో లేదో అని ఉండదు. అయితే కొంచెం పసుపు అలాగే సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసానండి. ఆల్రెడీ నేను వంకాయల్లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. మళ్ళీ దాంట్లో పెట్టే మసాలాలో కూడా నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేసేసానండి. సో ఇలా బాగా బాగా కలుపుతూ బాగా మసాలాని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని అయితే చూసారు కదండి బాగా వేగుతుంది. సో ఎక్కువసేపు మూత పెట్టి ఉంచేస్తే కొంచెం అడుగు అనేది అంటుతుంది. సో అది చూసుకొని బాగా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా వంకాయలను తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసిన మసాలా అనేది ఉంది కదండి, సో దాన్ని ఇలా యాడ్ చేసేసుకోండి. సో మొత్తం వంకాయలన్నిటికీ ఇదే విధంగా నేను మసాలా అనేది కూర్చుకున్నాను. సో ఇలా ఒక స్పూన్ సాయంతో లేదంటే హ్యాండ్తో కానీ మీరు మొత్తం వంకాయలన్నిటికీ మసాలా అనేది ఇలా పెట్టేసుకోవాలండి.
సో చూడండి ఇలా మొత్తం మసాలా అనేది మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఇలా మొత్తం పెట్టేసుకోవాలండి. మొత్తం వంకాయలు అన్నిటికీ ఇలా మసాలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం వంకాయలకి మసాలా అయితే పెట్టి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, సో వాటిని అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తం అన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలండి. మనం మసాలా పెట్టిన వంకాయలన్నీ జాగ్రత్తగా వేసేసుకొని ఒకసారి ఇలా మూత పెట్టుకొని ఒక 2 or 3 minutes వరకు ఇలా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత తీసి జాగ్రత్తగా వాటిని కలుపుకోవాలి. సో ఇలా బాగా ఒకవైపు నుంచి ఇంకోవైపుకి టర్న్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కొంచెం సేపు మూత పెట్టి మళ్ళీ ఇలా బాగా ఒకవైపు నుంచి ఇంకోవైపుకి తిప్పుతూ బాగా ఫ్రై చేసుకుంటే మనకు గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మసాలా అనేది గుత్తి వంకాయలకి బాగా పట్టి మసాలా కూడా బాగా వేగుతుంది కదండి, మనం తినేటప్పుడు కూడా బాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుత్తి వంకాయ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం అలాగే మసాలాని కూడా బాగా ఫ్రై చేస్తున్నాం కదండి, పచ్చిగా ఉండే అవకాశం అయితే లేదు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అయితే ఇలానే చేస్తానండి గుత్తి వంకాయ కూర అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.